భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనే నానుడికి ప్రతీక. ఏ మతానికి చెందిన వారైనా కూడా భారతదేశంలో స్వేచ్ఛగా జీవించవచ్చు. అలాగే దేశంలో కొన్నిసార్లు మత కలహాలు జరిగినప్పటికీ మత సామరస్యం ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా బెంగళూరులో ఓవైపు అల్లర్లు జరుగుతుంటే మరోవైపు మత సామరస్యం వెళ్ళివిరిసింది. తీవ్ర ఉద్రిక్తుల పరిస్థితుల్లో కొందరు ముస్లిం యువకులు మత సామరస్యాన్ని చాటారు. డీజే హళ్ళీ ప్రాంతంలోని ఒక హిందూ ఆలయానికి రక్షణగా నిలిచి ఆలయంపై దాడి చేయకుండా అడ్డుకున్నారు. ఆందోళనకారులు ఆలయాన్ని నాశనం చేయకుండా ఆలయం చుట్టూ మానవహారంలా నిలబడ్డారు. కొన్ని గంటల సమయం పాటు అలాగే ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి అల్లుడు ఒక వర్గాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. దీంతో ఆ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. మంగళవారం రాత్రి ఆందోళనకారులు ఆ ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. అక్కడ ఉన్న వందలాది వాహనాలకు నిప్పు పెట్టారు. ఎమ్మెల్యే ఇంటికి కూడా నిప్పు పెట్టారు. ఆందోళనకారులని ఆపడానికి పోలీసులు గన్ ఫైర్ చేయాల్సి వచ్చింది. ఆ కాల్పుల్లో ముగ్గురు మరణించడంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. ఆందోళనకారుల దాడుల్లో దాదాపుగా 60 మంది పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనపై సీరియస్ అయిన ముఖ్యమంత్రి వెంటనే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.